సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు బాలెం ఎస్సీ బాలికల డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు. ప్రిన్సిపల్ ఆఫీసులో మద్యం సీసాలు దొరికిన ఘటనలో ప్రిన్సిపల్ శైలజపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దాదాపు 200 మంది విద్యార్థినులు బాలెం నుంచి సూర్యాపేట కలెక్టరేట్ వరకు 15 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి ఆందోళన చేశారు. వెంటనే ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీర్ బాటిల్స్ దొరికినాయి, మా ప్రిన్సిపల్ తాగింది, కానీ ఆమె మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఆమెను ఎందుకు సస్పెండ్ చేయలేదు, అసలు ఆమె ఏం తప్పు, మమ్మల్ని ఎంత మందిని కొట్టింది, ఆమె ట్రాన్స్ఫర్ చేసిరంట, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆమె ఏం తప్పు చేయలేదా, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, ఒక ఇన్స్టిట్యూషన్ లో మందు తెచ్చుకొని తాగింది, కానీ ఆమె మీద యాక్షన్ ఎవరు తీసుకోలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, రోడ్డుకెక్కినాం, ఎవరు ఎందుకు మాట్లాడలేదు, ఎలాంటి కలెక్టర్ రాలేదు, ఎలాంటి సెక్రటరీ రాలేదు, జాయింట్ సెక్రటరీ రాలేదు, మా కాడికి ఎవరు రాలేదు, ఇక్కడ నుంచి కాంటాక్ట్ కానీ రాలేదు, ఆమె ఫోన్ లో మాట్లాడుతుంది, ఆమెనే మాట్లాడుతుంది, ఎవరికి తెలుసు, కాలేజ్ లో పక్క నేర్పాలి తాగింది, నేర్పాలి తాగితే ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడు, జూమ్ మీటింగ్ పెట్టి మాట్లాడు, ఇంత మందికి ఇంత సఫర్ అయితే, కానీ ఇప్పటికీ ఒక్కసారి అసలు మాకు మీటింగే పెట్టలేదు, మాతో వీడియో కాల్ మాట్లాడలేదు, మేము ఉన్నామో లేదో అని తెలియదు, మా సెక్రటరీకి ఇప్పుడు ఎన్ని రోజులు రమ్మంటున్నారు, మా కాలేజ్ నుంచి 4 మెడల్ బయటకు పోయారు, ఆర్సీఓ వచ్చింది మమ్మల్ని అడిగింది, కానీ అసలు ఏం చెప్పట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు, మా కాలేజ్ లో ఇక్కడ దాకా న్యాయం చూపించాలి, లేకపోతే మేము కన్ఫర్మ్ సీఎం.